గ్రూప్ టూ పాలిటీ విభాగంలో ఐదవ చాప్టర్గా ఉన్నటువంటి చాప్టర్ ఏంటి అంటే ఏకసభ ద్విసభ విధానం జవాబుదారీ సంక్షోభం. ఏకసభ ద్విసభ విధానం జవాబుదారీ సంక్షోభం. జవాబుదారీ సంక్షోభం యూనిక్ క్యామరల్ బై క్యామరల్ లెజిస్లేచర్ క్రిసిస్ ఆఫ్ అకౌంటబిలిటీ ఏకసభ ద్విసభ విధానం జవాబుదారీ సంక్షోభం అనే టాపిక్ ఐదో చాప్టర్గా ఉందండి. ఈ చాప్టర్ గురించి మనం కూలంకషంగా పరిశీలిద్దాం. ఈ చాప్టర్లో మొదట మనం ఏకసభ ద్విసభ విధానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ జవాబుదారీ సంక్షోభం గురించి చర్చించవచ్చు. మొదట మనం ఏకసభ ద్విసభ విధానం. ఏకసభ విధానం యూని క్యామరలిజం, ద్విసభ విధానం బై క్యామరలిజం. ఇక్కడ ఏకసభ ద్విసభ విధానం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్రజాస్వామ్య చర్చా వేదికలో ఒకే సభ ఉంటే దాన్ని ఏకసభ అని, రెండు సభలు ఉంటే ద్విసభా విధానం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు భారతదేశంలో పార్లమెంటును తీసుకున్నట్టయితే పార్లమెంట్లో రెండు సభలు ఉన్నాయి, లోక్సభ రాజ్యసభ. ఇలా రెండు సభలు ఉంటే ఇది ద్విసభా విధానం, అలా కాకుండా ఒకే సభ ఉంటే అది ఏకసభ విధానం అవుతుంది. మరి ఈ ఏకసభ ద్విసభ విధానంలో మనం కంపారిటివ్లీ చదువుకోవాల్సింది ప్రధానంగా ఏంటి అంటే భారతదేశాన్ని అమెరికాను బ్రిటన్ను కంపేర్ చేస్తూ చదువుకోవడం జరుగుతుంది ఈ టాపిక్ అంతా. దీంట్లో మొదట ఎక్కడెక్కడ ఏ సభలు ఉన్నాయి, ఏ సభల్లో ఎవరిని ఏమంటారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇవన్నీ మొదట మనం ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. అయితే ఈ సమాచారం కన్నా ముందు ఈ ఏకసభ ద్విసభ విధానం అనే పదాలు ఎందుకు వచ్చాయంటే పార్లమెంట్లో ఈ సభల్లో చర్చలు జరిగేవాటి. బ్రిటన్లో అయితే బ్రిటన్లో మనకి 1215 సంవత్సరం నుంచే పార్లమెంట్ ఉంది. 800 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ పార్లమెంటరీ తరహా విధానం కొనసాగుతూ పార్లమెంట్ ఉంది. అక్కడ పార్లమెంట్లో జరిగే చర్చలన్నీ రహస్యంగా జరిగేవి ఆ చర్చలు. కాబట్టి ఆ రహస్యం చర్చలు జరిగే ప్రాంతం ఉండేది కాబట్టి అక్కడ రహస్యంగా చర్చలు జరిగేవి కాబట్టి అక్కడ ఒక సభ ఉంటే దాన్ని యూనిక్ క్యామరలిజం అని, రెండు సభలు ఉంటే బై క్యామరలిజం అని చెప్పడం జరిగింది. కెమెరా అనే పదానికి సీక్రెట్ ఐ అనే అర్థం అండి. సో కాబట్టి క్యామరలిజం అనే పదం కెమెరా అనే పదం నుంచి వచ్చింది. సో అక్కడ రహస్య చర్చలు జరిగే ప్రదేశాల్లో ఉండేవి కాబట్టి దాన్ని క్యామరలిజం అని, ఒక సభ ఉంటే ఏకసభ, రెండు సభలు ఉంటే ద్విసభ విధానం అని చెప్పడం జరుగుతుంది. ఇక మనం కంపేర్ చేస్తూ ఒక అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా భారతదేశం, అమెరికా, బ్రిటన్ ఈ మూడు దేశాలతో కంపారిజన్ కొంత ప్రాథమిక సమాచారంలో భాగంగా మనం చర్చిస్తాం. మనం ఇండియాని తీసుకుంటే మొదట్లో ఇండియాలో రెండు సభలు ఉండే చర్చా వేదికను మనం ఏమంటామంటే పార్లమెంటు అంటాం. ఇండియాలో పార్లమెంట్, ఈ పార్లమెంట్లో ఉండే రెండు సభలు ఏవి అంటే ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ, ఇండియాలో రెండు సభలు ఉండే చర్చా వేదిక పార్లమెంటు. పార్లమెంట్లో ఉండే రెండు సభలు ఏవి అంటే ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. అదే మనం అమెరికాని తీసుకుంటే అమెరికాలో రెండు సభలు ఉండే చర్చా వేదిక పేరు ఏంటి అంటే అమెరికాలో రెండు సభలు ఉండే చర్చా వేదిక పేరు కాంగ్రెస్. ఇండియాలో కాంగ్రెస్ అనేది ఏమో పొలిటికల్ పార్టీ, అమెరికాలో రెండు సభలు ఉండే చర్చా వేదిక పేరు కాంగ్రెస్. ఈ కాంగ్రెస్లో కూడా మనకి రెండు సభలు ఉన్నాయి. కాంగ్రెస్లో ఉండేటువంటి రెండు సభలు ఏవి అంటే ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధుల సభ, ప్రజాప్రతినిధుల సభ. రెండవది ఏంటి అంటే సెనేట్, రెండవది సెనేట్, ప్రజాప్రతినిధుల సభ, సెనేట్. అదే మనం బ్రిటన్ తీసుకుంటే బ్రిటన్లో రెండు సభలు ఉండే చర్చా వేదిక పేరేంటి,
అంటే బ్రిటన్లో రెండు సభలు ఉండే చర్చా వేదిక పేరు కూడా పార్లమెంటే. బ్రిటన్ పార్లమెంట్లో ఉండే రెండు సభలు ఏవి అంటే, బ్రిటన్ పార్లమెంట్లో మనకి రెండు సభలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే, ఒకటి హౌస్ ఆఫ్ కామన్స్, సామాన్యుల సభ, సామాన్య సభ. రెండవది హౌస్ ఆఫ్ లార్డ్స్, అంటే ప్రభువుల సభ లేదా కులీనుల ప్రతినిధులు అండి వీళ్ళు, ప్రభువుల సభ. ఇట్లా రెండు సభలు ఉన్నాయి. ఇక్కడ రెండు సభలు కాకుండా ఒకే సభ ఉంటే ఏకసభ, రెండు సభలు ఉంటే ద్విసభా విధానం అంటాం. భారతదేశంలో ఏకసభా విధానం ఉందా మరి లేకపోతే ద్విసభా విధానం ఉందా అంటే, భారతదేశంలో కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం ఉంది, రాష్ట్ర స్థాయిలో చాలా రాష్ట్రాల్లో ఏకసభా విధానం, కొన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే, రాష్ట్ర స్థాయిలో ఏమన్నాం ఇండియాలో ఉండే రాష్ట్ర స్థాయిలో కూడా రెండు సభలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉండే రెండు సభల్ని మనం గమనిస్తే, రాష్ట్ర శాసనసభ, రెండు సభలు ఉండే చర్చా వేదికను ఏమంటామంటే రాష్ట్ర శాసనసభ అంటాం. ఈ రాష్ట్ర శాసనసభలో మళ్ళీ మనకి రెండు సభలు ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి విధానసభ, రెండవది విధాన పరిషత్. విధానసభ, విధాన పరిషత్. మరి భారతదేశంలో ఏకసభా విధానం ఉందా ద్విసభా విధానం ఉందా అంటే, కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం ఉంది, ఇండియాలో రాష్ట్ర స్థాయిలో అయితే ఒక 7 రాష్ట్రాల్లో మాత్రమే విధానసభ విధాన పరిషత్ అనే రెండు సభలు ఉన్నాయి, మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ విధానసభ మాత్రమే ఉంది అని గమనించాలి. అయితే ఈ సభలకు సంబంధించి దీంట్లో మనకు అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడండి. సభల్లో ఎక్కడ దేన్ని ఎగువ సభ అంటారు, దేన్ని దిగువ సభ అంటారు. ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే ఈ టేబుల్స్ అన్నింటిలోనూ కూడా పైన రాసినవన్నీ కూడా దిగువ సభలండి. అంటే లోక్సభ, ప్రజాప్రతినిధుల సభ, సామాన్యుల సభ, రాష్ట్ర స్థాయిలో విధానసభ, ఇవన్నీ ఏ సభలు అంటే దిగువ సభలు. కింద రాసినవన్నీ ఎగువ సభలు, అంటే రాజ్యసభ, సెనేటు, ప్రభువుల సభ, హౌస్ ఆఫ్ లార్డ్స్, విధాన పరిషత్తు, ఇవేమో ఎగువ సభలు. ఇక్కడ దేన్ని ఏ సభ అంటారని కూడా అడగవచ్చు. సింపుల్గా గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనం సింపుల్ కన్వీనియన్స్ కోసం ఏం రాసామంటే, పైన రాసినవన్నీ దిగువ సభలు ఒక అంశంలో, కింద రాసినవన్నీ ఎగువ సభలని గమనించాలి. ఈ సభల్లో మనకి ఎలా రిప్రజెంటేటివ్ ఉంటారు, ఎంతమంది సభ్యులు ఉంటారని కూడా అడుగుతూ ఉన్నాడు. సో ఇవన్నీ ఇక్కడే రాసుకోవచ్చు, కానీ గజిబిజిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఈ సభల్లో ఏ సభను ఏమంటారు అనే విషయం మనం చూసామండి. ఇప్పుడు చూడండి, ఇండియాలో మనం పార్లమెంట్ అన్నాం. ఈ పార్లమెంట్లో ఉండే రెండు సభల్లో లోక్సభ ఒకటి, రాజ్యసభ ఒకటి అనుకున్నాం. ఈ లోక్సభనేమో దిగువ సభ అండి, ఇక్కడ రాజ్యసభ, ఎగువ సభ. ఎగ్జామ్లో ఏది దిగువ సభ ఏది ఎగువ సభ అని అడగవచ్చు. అదేవిధంగా మనకు అమెరికాలో తీసుకున్నట్టయితే, అమెరికాలో రెండు సభలు ఉండే సభా వేదిక పేరు కాంగ్రెస్. కాంగ్రెస్లో మళ్ళీ రెండు సభలు ఉన్నాయి. కాంగ్రెస్లో ఉండే రెండు సభల్లో మళ్ళీ మనకి ఒకటేమో ప్రజాప్రతినిధుల సభ అన్నాం. ఈ ప్రజాప్రతినిధుల సభనేమో ఇక్కడ దిగువ సభ, ఇక్కడ సెనేట్ ఏమో ఎగువ సభ, సెనేటు ఎగువ సభ. మనకి అమెరికా తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బ్రిటన్ గురించి. బ్రిటన్లో రెండు సభలు ఉండే చర్చా వేదికను పార్లమెంట్ అన్నాం. ఈ పార్లమెంట్లో మనకి దిగువ సభనేమో సామాన్యుల సభ అన్నాం. సామాన్యుల సభ ఇక్కడ దిగువ సభ, అదేవిధంగా ప్రభువుల సభ ఎగువ సభ.
ప్రభువుల సభ ఎగో సభ దేని ఎగో సభ దేని దిగో సభ అంటారనే విషయం ఇది గమనించాలి ఇదే టేబుల్ని కొంచెం జాగృతగా మనం దీంట్లో సభ్యుల సంఖ్య గురించి కూడా అడుగుతాడు దాన్ని ఆ కోణంలో కూడా మనం పరిశీలిద్దాం ఇదే టేబుల్ని యథాతథంగా ఉంచి సభ్యుల గురించి మళ్ళీ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ సభలో ఏ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని కూడా అడుగుతాడు ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంట్లో దిగువ సభ అయిన లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 545 మెంబర్స్ ఉన్నారండి అదే రాజ్యసభలో అయితే 245 మెంబర్స్ ఉన్నారు అదే మనకి అమెరికాలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ప్రజా ప్రతినిధుల సభ అయినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే మనకి ఇక్కడ 438 రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి అదే అమెరికన్ కాంగ్రెస్లో ఉండే సెనేట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 100 మంది సభ్యులు ఉన్నారు బ్రిటన్లో పార్లమెంట్లో ఉన్నటువంటి సామాన్యుల సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు హౌస్ ఆఫ్ కామన్స్లో అంటే 635 అదే హౌస్ ఆఫ్ లార్డ్స్ అయినటువంటి ఎగో సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 1200 మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ ఈ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇండియాను ఎప్పుడైనా కంపారిజన్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఇండియా అమెరికా బ్రిటన్ ఈ సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు లోక్సభ సభ్యులు ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత ప్రస్తుత రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత అమెరికాలో ఉన్నటువంటి కాంగ్రెస్లో దిగువసభ సభ్యుల సంఖ్య ఎంత ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ సమాచారం గమనించాలి ఈ సభ్యుల సంఖ్య తెలుసుకున్న తర్వాత మనం వీటికి సంబంధించి వీళ్ళ ఎన్నిక ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ రెండు సభలు ఉన్నటువంటి విధానంలో దిగువసభ సభ్యుల ఎన్నిక ఏ దేశంలో అయినా సరే దిగువసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్ష ఎన్నిక ఎగువసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే అది పరోక్ష ఎన్నిక ఉండొచ్చు లేదా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రాపరేషన్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా కూడా ఉండొచ్చు అంటే ఇది ఎట్లా ఉంటుంది ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు ఇండియాలో తీసుకున్నట్టయితే ఇండియాలో మనకి దిగువసభ ఏది అంటే లోక్సభ ఈ దిగువసభ అయినటువంటి లోక్సభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికగా ఉంటుంది ఇండియాలో దిగువసభ అయినటువంటి లోక్సభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంది అంటే ప్రత్యక్ష ఎన్నిక ఇండియాలో ఎగువసభ ఏది అంటే ఇండియాలో ఎగువసభ రాజ్యసభ ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే పరోక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక ఉంటుంది అంటే ఇండియాలో దిగువసభలో ఉన్నటువంటి ఇంతకుముందు మనం టేబుల్లో ఒక అంశం గమనించాం ఇండియాలో లోక్సభ సభ్యులు 545 అనుకున్నాం ఈ 545లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లో మినహాయిస్తే మిగతా 543 మంది సభ్యులు ప్రజల చేత ఎన్నికగా ఎన్నుకోబడ్డవాళ్ళు అంటే దిగువసభ సభ్యులు సాధారణంగా ఏ దేశంలో అయినా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉంటారు ఎగువసభ సభ్యులు ఎలా ఉంటుంది అంటే పరోక్ష ఎన్నిక ఉంటుందండి అంటే ఇక్కడ ఎగువసభలో ఉన్నటువంటి 245 మందిలో 12 మంది నామినేటెడ్ సభ్యులు మినహాయిస్తే మిగతా 233 మంది దేశంలోని వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉంటారు ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీని మనం రెండవ చాప్టర్లో పార్లమెంట్ సభ్యుల ఎన్నిక దగ్గర గమనించున్నాం అది కొంత అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఇక్కడ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే పరోక్ష ఎన్నికగా ఉంటుంది అదే మనకి అమెరికాని తీసుకుంటే అమెరికాలో మనకి దిగువసభ ఏది అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధుల సభ ఈ ప్రజాప్రతినిధుల సభ అమెరికాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సభలో ఉన్నటువంటి సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్ష ఎన్నిక అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఎగువ సభకు సంబంధించినటువంటి సెనేట్ సభ్యుల ఎన్నిక కూడా మనం గమనిస్తే ఇండియాలో ఎగువ సభ సభ్యుల మాదిరిగానే పరోక్ష ఎన్నికగా ఉంటుందండి అదేవిధంగా మనకి బ్రిటన్లో గమనించినట్టయితే బ్రిటన్లో మనకి దిగువ సభ ఏది అంటే హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ కామన్స్ అన్నప్పుడు సామాన్యుల సభ సామాన్యుల సభ సామాన్యుల సభలో ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది ఇక్కడ బ్రిటన్లో ఎగువ సభ ఏది అంటే బ్రిటన్లో ఎగువ సభకు సంబంధించి మనం గమనించినట్టయితే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే ప్రభువుల సభ
ప్రభువుల సభ. ఈ ప్రభువుల సభకు సంబంధించి దీంట్లో ఉండే సభ్యులందరూ కూడా నోబెల్ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళండి. ఈ 1200 మంది సభ్యులు కూడా వీళ్ళు రాజకుటుంబాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వస్తారు. సో ఇది మనకి ఎన్నికా విధానం అని కాకుండా రాజరిక వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి అక్కడ వీళ్ళందరూ కూడా ఈ ప్రభువుల సభలో ఉండే వాళ్ళందరూ కూడా శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటారని మనం గమనించాలి. అయితే దీన్నే ఇంకొక కోణంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలో దిగువ సభ అయినటువంటి లోక్సభలో ఎవరి ప్రతినిధులు ఉంటారు అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఉంటారు. నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఎక్కడుంటారు? ఇండియాలో దిగువ సభ అయినటువంటి లోక్సభలో ఉంటారు. ఇండియాలో ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో ఉండే ప్రతినిధులు ఎవరి ప్రతినిధులు అంటే వీళ్ళు రాష్ట్రాల ప్రతినిధులు. ఎవరి ప్రతినిధులు అనే దాన్ని కూడా మనం ఇంకొక టేబుల్ రూపంలో కూడా గమనించవచ్చు. అంటే అమెరికాలో ఉన్నటువంటి దిగువ సభలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల సభలో ఉండే ప్రతినిధులు ఎవరు అంటే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు. ఎగువ సభలో ఉండేటువంటి సెనేట్లో ప్రతినిధులు ఎవరు అంటే వీళ్ళు రాష్ట్రాల ప్రతినిధులు అని చెప్పొచ్చు. బ్రిటన్లో ఉన్నటువంటి దిగువ సభలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఉంటారు. బ్రిటన్లో ఉన్నటువంటి ఎగువ సభలో వీళ్ళు ధనిక వర్గాలకు కులీన కుటుంబాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. దీన్నే కొంచెం డీటెయిల్గా మనం పరిశీలిద్దాం. లోక్సభ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రజాప్రతినిధులు అండి. నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రజాప్రతినిధులు. ఓకే, ఎగువ సభ రాజ్యసభ, ఈ రాజ్యసభలో ఎవరి ప్రతినిధులు ఉన్నారు అంటే రాష్ట్రాల ప్రతినిధులు. ఎవరి ప్రతినిధులు అంటే రాష్ట్రాల ప్రతినిధులు. రాష్ట్రాల ప్రతినిధులు అంటే ఏంటి అంటే